Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీతో జగన్ మీటింగ్ ఈ 14 అంశాలే కీలకం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లోనే ప్రధాని కార్యాలయంలోనే ఆయనతో చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ మేరకు 14 అంశాలతో ఓ వినతిపత్రం కూడా ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలోని పలు పెండింగ్ సమస్యలు, విభజన హామీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావస్తోందని, ఇప్పటి వరకు రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని ప్రధాని మోడీకి జగన్ గుర్తు చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని, వీటిపై వెంటనే దృష్టి సారించమని కోరారు. గతంలో తాను ప్రస్తావించిన పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి పురోగతి సాధించిందని గుర్తు చేశారు. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్న విషయాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ క్రింద 36,625 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, గతంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను వెంటనే విడుదల చేసేలా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని జగన్ కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని ప్రధానికి తెలిపారు. 2021-22లో 42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి తదుపరి కాలంలో 17,923 కోట్లు తగ్గించారన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తగిన సహకారం అందిస్తే ఇది పూర్తవుతుందని జగన్ ప్రధానికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖజానా నుంచి 2,600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 2 ఏళ్లుగా ఈ నిధులు ఇవ్వలేదని అన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,548 కోట్లుగా నిర్ధారించిందని, వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. త్రాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపోనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతోందని గుర్తు చేశారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చునని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహగ్గా 10,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ డిస్కామ్ల నుంచి ఏపీ జన్కోకు రావాల్సిన బకాయిలు 7,58 కోట్లు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం క్రిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోందన్నారు. దాదాపు 5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ఈ విషయంలో ఏపీ విజ్ఞప్తి సరైనదేనని, నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా సేవారంగం విస్తరిస్తుందన్నారు. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో జిల్లాల విభజనతో 26 జిల్లాలు అయ్యాయని, వీటికి కొత్తగా కేంద్రం మంజూరు చేసిన 3 మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని, ఈ ప్లాంట్ నిలదొక్కోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని ప్రధానిని జగన్ కోరారు.